టాలీవుడ్లో మంచు ఫ్యామిలీ చాలా ఫేమస్ అన్యోన్యతకు మారుపేరుగా ఆ కుటుంబాన్ని చెప్పుకుంటారు ఇదే విషయాన్ని మంచు మోహన్ బాబు కూడా గర్వంగా గొప్పగా చెప్తుంటారు అయితే మంచు మనోజ్ రెండో వివాహం ఆ ఫ్యామిలీలో సఖ్యత లేదనే ప్రచారానికి తెరలేపింది మనోజ్ భూమా మౌనికారెడ్డిని పెళ్లాడడం మోహన్ బాబుతో పాటు అన్న విష్ణుకి కూడా ఇష్టం లేదనే టాక్ బయటకొచ్చింది తమ ప్రేమను గెలిపించుకోవడానికి నాలుగేళ్లు కష్టపడ్డామని పెళ్లి తరువాత మనోజ్ అనడం పైగా తన తండ్రి అక్క ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని చెప్పడం చూస్తే ఏదో జరుగుతుందనే అనుమానాలు రేపింది మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలకు అర్థమేంటో ఇప్పుడు తెలిసింది తండ్రి గురించి అక్క గురించి మాత్రమే మనోజ్ ఎందుకు ప్రస్తావించారు అన్న పేరు ఎందుకు చెప్పలేదు తన కుటుంబం ఆశీస్సులు అని ఎందుకు అనలేదో ఇప్పుడు అర్థమైంది ఇంతకీ అన్నదమ్ముల మధ్య ఎక్కడ తేడా వచ్చింది టాలీవుడ్ హీరోలైన మంచు బ్రదర్స్ మధ్య పొడచూపిన వివాదాలు భగ్గుమన్నాయి ఏకంగా మంచు మనోజే తన అన్న గురించి ఓ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడ్డాయి ఆస్తి పంపకాల్లో తేడాతోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా లేదంటే మనోజ్ ప్రేమ విషయంలో ఒకరికొకరు దూరమయ్యారా అనే ప్రశ్నలు వస్తున్నాయి తన దగ్గర పనిచేసే సారథిపై విష్ణు దాడికి పాల్పడ్డాడంటూ మనోజ్ వీడియో రిలీజ్ చేశారు సారథి ఇంటికి వెళ్లి విష్ణు దాడి చేస్తున్న వీడియోను తీసి దానికి వాయిస్ యాడ్ చేసి మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చాలా కాలంగా మోహన్ బాబు కుటుంబంతో ఉంటున్న సారథి మనోజ్ తో క్లోజ్ గా ఉండడంతో విష్ణు కోపం పెంచుకుని దాడికి దిగినట్లు చెప్తున్నారు విష్ణు పదే పదే తన మనుషుల ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాడంటూ మనోజ్ ఫేస్బుక్ వేదికగా ఆవేదన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది నికి సారథి మంచు కుటుంబానికి నమ్మిన బంటు ఎన్నో ఏళ్ల నుంచి మంచు కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు మోహన్ బాబు ఎక్కడికి వెళ్ళినా సారధే అన్ని చూసుకునేవాడట అలాంటి సారథిని విష్ణు కొట్టడమేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి మనోజ్ వివాహం తరువాత సారథి మనోజ్ తోనే ఎక్కువగా ఉంటున్నాడట మనోజ్ ప్రేమ దగ్గర మొదలైన అన్నదమ్ముల విభేదాలు సారథి మనోజ్ తో సన్నిహితంగా ఉంటున్న కారణంగా ఎక్కువైనట్లు తెలుస్తోంది అందుకే తమ్ముణ్ణి ఏమీ అనలేక సారథిని కొట్టడానికి విష్ణు వెళ్లినట్లు సమాచారం అసలు అన్న విష్ణుతో అభిప్రాయ భేదాలు కారణంగానే కొన్నేళ్లుగా మనోజ్ విడిగా ఉంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మనోజ్ పెళ్లిలోనూ విష్ణు పెద్దగా జోక్యం చేసుకోలేదనే ప్రచారం జరిగింది తమ్ముడి పెళ్లికి చూపుగా వచ్చి వెళ్లారు అంతా అక్క లక్ష్మీనే చూసుకుంది కుటుంబ పరమైన ఫంక్షన్లలోనూ బ్రదర్స్ ఇద్దరు చూసి చూడనట్లు మసులుతున్నారట మా ఎలక్షన్స్ కు ముందు నుంచే ఇద్దరి మధ్య తగాదా మొదలవ్వగా ఇండస్ట్రీలో చిలకనవుతారనే భావనతోనే కలిసి ఉన్నట్లు షో చేసినట్లు మంచు కుటుంబ సన్నిహితులు చెప్తున్నారు అప్పుడు కూడా మోహన్ బాబు సర్ది చెప్పడం అన్నదమ్ముల మధ్య సఖ్యత కోసం లక్ష్మీ ప్రసన్న రాయబారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది అన్నదమ్ముల మధ్య వివాదం కాస్త రచ్చకెక్కి మోహన్ బాబు వద్దకు చేరడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికగా రచ్చకు దిగడం సరికాదని ఆవేశం అంటూ హితోపదేశం చేశారు ఫేస్బుక్ పోస్టును మనోజ్ చేత డిలీట్ చేయించారు అన్నదమ్ముల వివాదం మీడియాలో హైలైట్ కావడంతో మంచు లక్ష్మి కూడా రంగంలోకి దిగి చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు అయితే ఇదంతా చిన్నగొడవే అన్నట్లు విష్ణు చెప్పుకొచ్చారు